ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరు వింటేనే చాలు అంతెత్తున విరుచుకుపడే మంత్రి కొడాలని మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ఎన్టీఆర్ ను పదవీచ్యుతిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపించి అంతమొందించి ఉండాల్సిందన్నారు. అలా జరిగుంటే గుంటూరు లాంటి సంఘటనలు ఇప్పుడు పునరావృతమయ్యేవి కావని విమర్శించారు. దళిత మహిళ శవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాని. మరొకవైపు లోకేష్ పై కూడా విమర్శలు గుప్పించారు. ఏపీలో వైసీపీ మంత్రి కొడాలి నాని అంటే మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన జగన్ ను ఎవరేమన్నా సరే వెంటనే కౌంటర్లు వేసేస్తుంటారు. ఇక చంద్రబాబు అంటేనే ఒంటి కాలిపై లేస్తూ కౌంటర్ల మీద కౌంటర్లు వేసేస్తుంటారు. ఈయన ఒకప్పుడు టీడీపీలో ఉంటూ చంద్రబాబుకు నమ్మిన బంటుగా నందమూరి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా ఇంకా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అనుచరుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత జగన్ కు దగ్గరై వైసీపీలో కీలక నేతగా ఎదిగారు కొడాలి నాని. ఇతర పార్టీల వారెవరైనా సరే జగన్ ను గాని లేదంటే వైసీపీని గాని విమర్శిస్తే అందరికంటే ముందు కౌంటర్లు వేసే బాధ్యతను కొడాలి నాని తీసుకుంటున్నారు. ఇక ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఈ బాధ్యతను మరింత పెంచుకుంటూ ముందుకు వెళుతున్నారు కొడాలి నాని. కాగా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు కొడాలి నాని కొన్నిసార్లు కంట్రోల్ తప్పి తీవ్ర పదజాలంతో దూషిస్తుంటారు. ఇక ఇప్పుడు కూడా మరోసారి ఇలాగే అదుపు తప్పి మాట్లాడారు కొడాలి నాని. గుంటూరు ఇంజనీరింగ్ స్టూడెంట్ రమ్య హత్యోదంతం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయమై చర్యలు తీసుకోవడంలో ముందుండాల్సిన ప్రభుత్వం తరపున మంత్రిగా ఉన్న కొడాలి నాని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే మంత్రి తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు లాంటి అని తీవ్ర పదజాలంతో దళిత యువతిని దారుణంగా మర్డర్ చేశాడంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ఆ యువతిని హత్య చేసిన నిందితుడికి పెద్ద తేడా కూడా లేదంటూ సంచలన కామెంట్లు చేయడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఒక మాజీ సీఎంను అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు కూడా కౌంటర్ వేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఇటీవలే మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్పై మండిపడ్డారు. దళిత యువతి దారుణ హత్యకు గురైందని రాష్ట్రమంతా బాధపడుతుంటే మంత్రులు మాత్రం జగన్ని లోకేష్ ఏదో అన్నారని బాధపడటం సిగ్గుచేటు అన్నారు. ఒలింపిక్స్లో బూతుల పోటీలు పెడితే కాంస్యం కొడాలి నానికి, రజతం అవంతి శ్రీనివాసులకే వస్తుందని విమర్శించారు.